హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భాగ్యనగరాన్ని వీలైనంత త్వరలో బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చాలనే ఉద్దేశంతో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ నవ్వుల పాలవుతోంది. ఏ వ్యక్తి అయినా కాస్త చిరిగిన దుస్తులు మాసిన గెడ్డంతో కనిపిస్తే చాలు, హైదరాబాద్ పోలీసులు డౌట్ లేదు, బెచ్చగాడే అనుకుంటున్నారు. హైదరాబాద్ ను బెగ్గర్ ఫ్రీ సిటీగా చేయడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ చంచల్గూడ జైల్లో ఆనందాశ్రమాన్ని ఏర్పాటు చేసింది. నగరంలోని ఆయా కూడళ్ల వద్ద ఉండే బిచ్చగాళ్లను తీసుకువచ్చి అందులో చేర్పించాలని పోలీస్ శాఖకు లేఖలు రాసింది. దీంతో నగరంలోని ఆయా ఠాణాల పోలీసులు బిచ్చగాళ్ల గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయితే ఎవరు యాచకులు ఎవరు కాదనే విషయంలో సరైన నిర్ధారణకు రాకుండానే కనిపించిన వాళ్లను కనిపించినట్టు ఎత్తుకెళ్లిపోతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. చిరిగిన దుస్తులు ధరించి కొంచెం గెడ్డం పెంచుకుని రోడ్ల మీద తిరిగే వారిలో చాలా మందిని చంచల్గూడ జైలులోని ఆనందాశ్రమానికి తరలించారు పోలీసులు. ఫలితంగా పోలీసుల అత్యుత్సాహానికి ఎంతో మంది బాధితులుగా మారారు. నేను బిచ్చగాడిని కాదు, హైదరాబాద్ ను చూడడానికి వచ్చానని చెబుతున్నా వినిపించుకోకుండా నన్ను ఆనందాశ్రమానికి తరలించారు అని ఓ వ్యక్తి చెబుతుండగా, నాచారంలో 5 రూపాయల భోజనం చేస్తుండగా తనను తీసుకువచ్చి ఆశ్రమంలో చేర్పించారని మరో వ్యక్తి వాపోతున్నాడు. ఇక పటాన్ చెరువులో స్నేహితుని కలవడానికి తాను వారం రోజుల క్రితం హైదరాబాద్ కి వచ్చానని, అదే రోజు రాత్రి రైలు మిస్ అవ్వడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పడుకోగా అర్ధరాత్రి సమయంలో 4 పోలీసులు వచ్చి ప్రశ్నించారని, నిద్రమత్తులో తాను సరిగా సమాధానాలు ఇవ్వకపోయేసరికి వాహనంలో తీసుకువచ్చి చంచల్గూడ జైల్లో వదిలిపెట్టారని, తెల్లవారుజామున నేను ఇంటికి వెళ్లిపోతానని చెప్పినా వదలలేదని మరో బాధితుడు బావురుమంటున్నాడు. Thanks for watching One India Telugu. For more updates, please subscribe One India Telugu.